హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వేష్ కిచెన్ మీరు ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తున్నారా ఆలోచించడం ఎందుకండి బాబు పదే పది నిమిషాల్లో వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఉండే మనకి స్ట్రీట్లో దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఈ పద్ధతిలో చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి లంచ్లోకి డిన్నర్లోకి బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడైనా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక మూడు ఎగ్స్ తీసుకొని ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పెద్ద కడాయి తీసుకొని అది వేడైన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు రొటేట్ చేసి ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో ఒక ఐదు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసి ఒక కొన్ని కరివేపాకు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఈ ఎగ్సీప్ పట్టే విధంగా బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ కారపొడి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ఇవి మాత్రం అస్సలు స్కిప్ చేయద్దండి ఇవి మనకి ఎగ్స్కి పట్టి మంచి రుచిని ఇస్తాయి ఆ తర్వాత దీంట్లో ఒక రెండు కప్పుల రైస్ వేసి రుచికి తగినంతగా ఉప్పు ఒక వన్ టీ స్పూన్ కారపొడి అలాగే ఒక వన్ టీ స్పూన్ ధనియా పొడి ఒకవేళ కారం కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ అండి లేకపోతే స్పైసీ వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒక వన్ మినిట్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి అలాగే మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో రాయండి మీరు ఏదైనా రెసిపీ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ రెసిపీ మీ కామెంట్ని తెలియచేయండి థ్యాంక్ యూ